మేము రెగ్యులర్గా వస్తుంటాం, ఫుడ్ బాగుంటుంది. వచ్చే కస్టమర్ కూడా చాలా రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంది కాబట్టి వాళ్ళని బట్టి మేము కూడా వస్తున్నాం. సో ఫుడ్ బాగుంటుందని దాన్ని బట్టి రెగ్యులర్గా వచ్చి తింటున్నాం. టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఉంటా బాగుంటుంది, అందుకని మేము డైలీ ఇక్కడికే వస్తున్నాం. వ్యూవర్స్ వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ ఈరోజు మనం వచ్చేసాం ఎంఆర్సీబీ. అండ్ ఎంఆర్సీబీ అంటే మోడల్ రైతు చికెన్ మార్కెట్. అండ్ మనతో పాటు సావిత్రి గారు ఉన్నారు. అండ్ ఈ బ్రాంచ్ వచ్చేసి చందనగర్ బ్రాంచ్. అండ్ ఇక్కడ చాలా ఫేమస్, అంటే ఫుడ్ అనేది చాలా లైక్ చేస్తుంటారు ఎంఆర్సీబీ అన్ని బ్రాంచెస్లో కూడా. సో ఇక్కడ కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత అనేది చాటుకున్నారు ఫుడ్ విషయంలో. సో ఇది ఏ రకంగా జరిగింది అనేది సావిత్రి గారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే. ఓకే. అండ్ చందనగర్లో ఎంఆర్సీబీ అంటే చాలా ఫేమస్, అంత ఫేమస్ ఎలా అయింది? ఇష్టపడే వాళ్ళు చాలా బాగున్నారు. మేము వాళ్ళకు ఏ విధంగా ఇవ్వాలి కస్టమర్ దేవులకి ఏది పరంగా ఇంకా వాళ్ళ టేస్ట్ ఎలా అలాంటివన్నీ మేము అనుకొని చేయడం జరుగుతుంది. మేము ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఒక ఫోర్ మెంబర్స్ ఉంటాము. కలిసి 24 అవర్స్ కస్టమర్ల కోసమే మేము బాగా సేవ చేస్తున్నాము. అదే ఎప్పటికప్పుడు కస్టమర్స్కి మీరు ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఎంఆర్సీబీ టాప్ పొజిషన్కి వెళ్ళింది. అవునండి. ఏది అండి వాళ్ళ ఎందు పరంగా కానీ వాళ్ళ టేస్ట్ పరంగా కానీ వాళ్ళకి అనుకూలంగా మేము చేస్తున్నాం అండి. ఓకే. ఎట్లా అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని వాళ్ళ సలహాలు కూడా మాకు అవసరమే. వాళ్ళ సలహాలను తగ్గట్టుగా మేము ఎప్పటికప్పుడు వాళ్ళని ఏ విధంగా నొప్పి వేయకుండా వాళ్ళు ఏం చెప్తే ఆ విధంగా ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తున్నారు దాన్ని బట్టి చందనగర్లో స్పెషల్ ఐటమ్ స్పెషల్ అంటే 200 రకాల ఐటమ్స్ ఉంటాయి. మొత్తం వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్, నాటుకోడి బిర్యానీ ఒక 4-5 రకాలు ఉంటాయి. అందులో ఇంకా ప్రాన్స్లో ఒక 4-5 రకాల ఐటమ్స్ ఉంటాయి. కర్రీ కానీ, ఫ్రై కానీ, అట్లా ఫిష్లో 4-5 రకాలు ఇట్లా అన్ని రకాలను అన్లైక్ వెజ్లో కూడా ఒక 10-15 రకాలు ఉంటాయి. అలా ఇంకా చెప్తూ ఉంటే ఇంకా చాలా ఉంటాయి. ఇట్లా మా రెస్టారెంట్ కూడా కొన్ని మిల్స్ సింగిల్ మిల్స్ అని మామూలుగా బిర్యానీ వాళ్ళకి ఎలా ఉంటే అలా మేము అందేయడం. అది కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో అందిస్తారు కదా? చాలా రీజనబుల్ అంటే రీజనబుల్ వాళ్ళకి ఎటువంటి మాకు లాభం తప్పకుండా పర్లేదు కానీ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మెచ్చే విధంగా వాళ్ళకి అందిస్తున్నాం. నిజంగా చాలా థ్యాంక్ యూ మీ యొక్క సేవలు కస్టమర్లకు అందిస్తూ ఈ రోజుకి కూడా సక్సెస్ ఉంటుంది ఎంఆర్సీబీని. ఇంకా కొన్ని బ్రాంచెస్ కూడా పెట్టు ముందుకెళ్తున్నారు. సో ఈ సందర్భంగా వాసుదేవరావు గారికి కూడా డెఫినెట్గా మనందరం కృతజ్ఞతలు తెలపాలి, ఎందుకంటే వారి యొక్క కృషి చాలా ఉంది దీని వెనకాల. అండ్ అలాగే అమ్మ ఈరోజు అంటే మీరు ఫిల్మ్ నగర్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. సో ఆ ఫిల్మ్ నగర్ బ్రాంచ్కి సంబంధించి కస్టమర్లు అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫిల్మ్ నగర్ బ్రాంచ్ గురించి డౌట్ ఏం లేదు. ఇంకా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సమస్యలు వచ్చినా కస్టమర్లను అయితే తను ఇబ్బంది పెట్టాడు. వాసుదేవరావు కాన్సెప్టే అది. ఇంకా రూపాయలు మనకు లాభం లేకుండా పర్లేదు కానీ వాళ్ళకి ఏ విధంగా అందియాలి, ఏం చేయాలి అనేది ఆయన కాన్సెప్ట్. ఓకే, సూపర్. కంపల్సరీ అన్నట్టు తనను ఇంప్రెస్ అయ్యి పే చేస్తాను. ఓకే. సో అందరికి కూడా ఆయన ఆదర్శం. అందరికీ ఆయనే ఆదర్శం. ఇన్ని బ్రాంచ్లు అంటే హైదరాబాద్లోనే 20-30 బ్రాంచ్లు దాకా ఉన్నాయి. అలా చెప్పుకుంటా అంటే వరంగల్ ఉన్న 10 బ్రాంచెస్ అక్కడ ఉన్నాయి.
సో మొత్తానికి థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు అందించినందుకు. అలాగే వాసుదేవరావు గారికి ఈ సందర్భంగా మన అందరం కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్ ఈశ్వర్. అన్ని హోటల్ మీద ఈ హోటల్లో చాలా బాగుంటుంది. బయట హోటల్ కంటే ఇక్కడ బాగుంటుందండి, రేట్ తక్కువ ప్లస్ క్వాలిటీ బాగుంటుంది, అందుకే ఇక్కడికి వచ్చి తింటామండి డైలీ. మంచిగా టేస్ట్ ఉంది, అందుకే ఇక్కడ రోజు వచ్చి భోజనం చేస్తున్నాం. చాలా బాగుంది ఇక్కడ, స్పెషల్లీ ఇది కూడా వచ్చి 4 కిలోమీటర్ దూరం అయినప్పటికీ కంటిన్యూగా టైం తీసుకొని మరి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తుంటాము. సెలెక్టెడ్ వారానికి ఒక వెరైటీగా పెడతా ఉంటారు, వెరైటీగా పెట్టి పెట్టి చాలా మంచి టేస్ట్ తక్కువ రేట్లో అందిస్తున్నారు కాబట్టి చాలా బాగుంది. చాలా కష్టం